మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ నిర్వహణలో భాగంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆర్డీఓ అరుణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్లు మంజూరి అయ్యాయని, వాటిని అన్ని కాలనీల్లో ఉపయోగించి సిసి రోడ్లు, మురికి కాలువలు, అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే నా ఆశయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అరుణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, టిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మురళి యాదవ్, నాయకులు అశోక్ గౌడ్, మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ రమణారావు, హబీబ్ ఖాన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామాలలో మీకు బంధువులు కూడా ఉంటారు, చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి అప్పుడు 30 రోజుల ప్రణాళికలో అంతకుముందు దసరా కంటే ముందు మరి పండుగ వాతావరణంలో మనం దసరా కూడా చేసుకున్నాం, చాలా పరిశుభ్రంగా ప్రతి గ్రామాన్ని కూడా చేసుకున్నాం. కానీ మున్సిపాలిటీలలో ఇంకా కార్యక్రమం స్టార్ట్ కాలేదు. మరి డిఎల్పీ గారు కూడా మరి నిన్నమొన్న తిరుగుతున్నారని తెలుస్తున్నది. మరి మీరు కూడా మరి తిరిగి ఆ చెత్త చెదారం లేకుండా చేసి మరి శుభ్రంగా చేయవలసిన బాధ్యత ఉన్నది. మరి మీ అందరు ఆశీర్వచనంతో మీరు అందరూ దాన్ని 2వ సారి గెలిపించిన తర్వాత మరి డివిజన్ కూడా ఏర్పాటు గ్రామ పంచాయతీ ఉంటుండే ఇవాళ నర్సాపూర్ మున్సిపాలిటీ అయింది. 15 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి అన్నీ ఒక్క ఇంచ్ లేకుండా సీసీ రోడ్లు, డ్రైన్స్ అన్నీ చేయాలి. ప్రతి కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ డబ్బులు తీసుకురావడం జరిగింది.